తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర రెవెన్యూలో 22% అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు సమాధానం చెబుతున్న సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకునే మాట్లాడే పరిణితి రావాలి. బడ్జెట్ ప్రవేశపెట్టగానే విమర్శలు చేయడం తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే తప్పుపట్టడం సరికాదని అన్నారు. The capital expenditure incurred in the state of Andhra Pradesh, which was consisting of about 23 districts, in 10 years span, it was 1,29,000 crores. Adhyaksha, ippudu 31st varu mantri garu annaru 31st vaste 4 samvatsarala aarthika samvatsaralu poorthi avutayi. Telangana rashtram pettinatvanti capital expenditure 124 ku vachinda, inka 31st vaste inka vastadi adhyaksha 120, almost 124. అంటే 124,000 కోట్ల అధ్యక్ష 10 జిల్లాల తెలంగాణ ఎట్ సాధ్యం? దీనిలో రెండు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, తెలంగాణ డెఫినెట్గా ధనిక రాష్ట్రం ఉంటుందని ఉద్యమ సందర్భంలో తమరు కూడా నాయకులు పనిచేసినారు, తమకు తెలియదు కాదు. ఆ రోజు మనందరం తమరితో సహా అందరం కూడా వాదన చేసినాం. దట్ ఈస్ ప్రూవ్ టు బి రైట్. తెలంగాణ డెఫినెట్గా మంచిది.